తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 9 సంవత్సరాలు అవుతున్నా కొత్త వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని నిరుద్యోగుల కండగా బీజేపీ అండగా ఉంటుందని దుబ్బక ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడు నీళ్లు నిధులు నియమకాల కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు ఆంక్షలు నెరవేరడం లేదని ఆత్మన్యూన్యత భావాలను లోనవుతున్న నిరుద్యోగులకు అండదండగా నిలవడానికి ఈ నెల 11గా ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నిరుద్యోగ మార్చ్ కార్యక్రమానికి బీజేపీ నిర్వహిస్తుందని ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు తెలిపారు. సుమారు 9 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా నీళ్లు నిధులు నియమకాల అనేటువంటి టాగ్ లైన్ తోటి ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలు ఇంకా అట్లే కొనసాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కానివ్వండి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల విషయం లోపల కానీ తెలంగాణ నిరుద్యోగ యువత ఇంకా నిరాశ నిసంతృప్తి అసంతృప్తులతోటే కొట్టుమిట్టాడుతున్నారనేటువంటి అంశాన్ని గమనించి నిరుద్యోగులకు అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతోటి భారతీయ జనతా పార్టీ పాత 10 జిల్లా కేంద్రాలలో నిరుద్యోగ మార్చ్ పేరిట నిరుద్యోగులకు అండదండగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పూర్వ మెదక్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పాత జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకి ధౌరణిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు హాజరుగానున్నటువంటి నిరుద్యోగ మార్చి కార్యక్రమానికి పార్టీ పరంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బూత్ నుంచి నిరుద్యోగులైనటువంటి యువతి యువకుల్ని పెద్ద సంఖ్యలోపల హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా మేము నిరుద్యోగ యువతి యువకులకు విజ్ఞప్తి చేస్తూ వస్తా ఉన్నాం.